వెల్కమ్ టు వేటూర్లెర్న్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి టూ థౌజండ్ ట్వంటీ వన్లో జరగాల్సిన ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఏప్రిల్లో ఉంటుందా మేలో ఉంటుందా సెప్టెంబర్లో ఉంటుందా కోవిడ్ నైన్టీన్ ప్రభావం వల్ల ఎగ్జామ్స్ వాయిదా పడే అవకాశం ఉందా లేదా అనేది మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం పూర్తి వివరాలకు అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న మీద క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకుంటే ఇటువంటి వీడియోస్ మీరు నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు వీడియో మిస్ కాకుండా ఉండవచ్చు వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఒక టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ మనం మీకు ప్రీవియస్గా ఒక వీడియో అయితే చేశాను ఎగ్జామ్స్ ఎప్పుడు కండక్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే ఆ వీడియోలో మీకు చెప్పిన వివరాలు అయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నాయి చూడండి ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అని అయితే మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది ఒక్కసారి ఇక్కడ చూస్తే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినది మీకు ప్రీవియస్గా ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండవచ్చు అనేది అప్పుడు మీకు చూపించిన డేట్ ఇదంతా ఇక్కడ కనుక మీరు చూస్తే మనకి ఎన్టీపీసీ సిక్స్త్ పేజ్ అయితే ఏప్రిల్ ఎయిత్తో అయితే కంప్లీట్ అవుతుందని చెప్పాను కదా అయితే ఇక్కడ మరి సెవెంత్ పేజ్ ఉందా లేదనేది అయితే తర్వాత డిస్కస్ చేద్దాం మరి ఇక్కడ సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఉంటుందనేది చెప్పాను మీకు పన్నెండు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నుంచి అయితే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఉంటుందని చెప్పాను కదా ఈ ఎగ్జామ్ అనేది వాయిదా పడడం జరిగింది రీసెంట్గా నిన్ననే ఎస్ఎస్సి నోటిఫికేషన్ అయితే ఒక విడుదల చేయడం జరిగింది సిఎస్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అయితే వాయిదా పడింది టెన్ ప్లస్ టూ ఎగ్జామ్ అయితే అయితే ఇక్కడ మనకి థర్టీన్ మనకి ఏప్రిల్లో థర్టీన్ అయితే మనకి ఎగ్జామ్ డేట్స్ వస్తే ఏప్రిల్లో మనకి ఎగ్జామ్ ఉంటుందని అయితే చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో మనకు థర్టీన్ అయితే ఎగ్జామ్ డేట్స్ రాలేదు కాబట్టి ఏప్రిల్లో అయితే కండక్ట్ చేసే అవకాశం అయితే లేదు మన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ ఎందుకు వాయిదా వేశాడనేది మీకు నోటిఫికేషన్ ఉంది ఆ నోటిఫికేషన్ చూసి ఇది నిన్న అనగా ఇక్కడ మీకు డేట్ కనపడుతుంది పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఒకటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చిన నోటీస్ ఇంపార్టెంట్ నోటీస్ అని ఇచ్చాడు చూడండి డ్యూ టు ద సర్జ్ ఇన్ కోవిడ్ నైన్టీన్ కేసెస్ అక్రాస్ ద కంట్రీ ద కమిషన్ యాజ్ డిక్లేర్డ్ టు డిఫర్ ద కంబైండ్ హైయర్ సెకండరీ టెన్ ప్లస్ టూ లెవెల్ ఎగ్జామినేషన్ టైర్ వన్ టూ థౌజండ్ ట్వంటీ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ట్వంటీ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఫ్రెష్ డేట్స్ ఫర్ ద బ్యాలెన్స్ క్యాండిడేట్స్ ఆఫ్ ద సైడ్ ఎగ్జామినేషన్ విల్ బీ ఇంటిమేషన్ ఇన్ డ్యూ కోర్సెస్ కోవిడ్ నైన్టీన్ అనేది ఎక్కువగా దేశం మొత్తం విస్తరిస్తూ ఉండటం వలన జరగాల్సిన సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ని ఏం చేశారంటే వాళ్ళు వాయిదా వేయడం జరిగింది కొత్త డేట్స్ అనేది ఇంటిమేషన్ చేస్తామని అయితే చెప్పడం జరిగింది ఇది నిన్న వచ్చినటువంటి నోటీసు అంటే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ని మనకి వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు మనం దీన్ని పరిగణించుకొని చూస్తే ఇక్కడ మనకి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ అనేది వాయిదా పడింది ఇది కంప్లీట్ అవ్వలేదు మరి వీళ్ళు ఎక్కడ కండక్ట్ చేస్తారనేది కూడా ఇంకా వాళ్ళైతే అఫీషియల్గా అయితే తెలియజేయలేదు ఇక్కడ మనం చూస్తే మనకి నెక్స్ట్ ఈ కోవిడ్ ప్రభావం అనేది వన్ మంత్లో అయిపోయేదైతే కాదు టూ త్రీ మంత్స్ వరకు అయితే కంప్లీట్గా ఇంకా ఎక్కువగానే ఉండొచ్చు కాబట్టి ఇక్కడ సీజీఎల్ ఎగ్జామ్ కూడా వాయిదా పడుతుందనమాట సీజీఎల్ కూడా ఖచ్చితంగా వాయిదా వేస్తారు కాబట్టి ఈ రెండు ఎగ్జామ్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారనేది మనకి పూర్తిగా తెలవని విషయం ఇక్కడ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన దాని ప్రకారం మనకి ఎగ్జామ్ మనకి ఎప్పుడు కండక్ట్ చేసుకునే అవకాశం ఉంది అనేది ప్రీవియస్గా డిస్కస్ చేసుకున్నప్పుడు మనకి ఇక్కడ ట్వంటీ థర్డ్ మనకు డేట్స్ వచ్చే అవకాశం కూడా లేదు ఎందుకంటే కోవిడ్ ప్రభావం ఎక్కువగా ఉన్నది అందులో ఒకటి మనకి ఎన్టీపీసీ అన్ని షిఫ్ట్లు పూర్తయ్యా అన్ని స్పేస్ పూర్తయ్యా లేదనేది కూడా ఒకసారి చూసుకుందాం ఇక్కడ మనకి సిక్స్ పేసెస్ వరకు అయితే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి మీకు ఇక్కడ స్క్రీన్ మీద పేస్ వన్ చూడండి పేస్ వన్లో ఫస్ట్ పేజ్లో మనకి ట్వంటీ త్రీ ల్యాక్స్ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్ రాయడం జరిగింది సెకండ్ పేజ్లో ట్వంటీ సెవెన్ ల్యాక్స్ థర్డ్ పేజ్లో ట్వంటీ ఎయిట్ ల్యాక్సు ఫోర్త్ పేజ్లో ఫిఫ్టీన్ ల్యాక్స్ ఫిఫ్త్ పేజ్లో నైన్టీన్ ల్యాక్స్ సిక్స్త్ ప్లేస్లో సిక్స్ ల్యాక్స్ మాత్రమే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయడం జరిగింది టోటల్గా మనకి వన్ పాయింట్ ఎయిటీన్ క్రోర్ వన్ పాయింట్ ఎయిటీన్ క్రోర్ మంది ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు కానీ మనకు వచ్చిన అప్లికేషన్లు వన్ పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అయితే మనకు అప్లికేషన్లు వచ్చాయి ఇంకా సెవెన్ ల్యాక్స్ మంది మిగిలి ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి మేబీ వీళ్ళకి సెవెంత్ పేస్ సెవెంత్ పేస్ అనేది కండక్ట్ చేస్తారనమాట వీళ్ళకి వీళ్ళకి ఎప్పుడు కండక్ట్ చేస్తారనేది కూడా రైల్వే నుంచి అఫీషియల్గా అయితే ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఏమీ రాలేదు మేబీ ఈ కోవిడ్ ప్రభావం వల్ల కూడా వీళ్ళకి ఇంకా లేట్ అయ్యే అవకాశం అయితే ఉన్నది కాబట్టి మనం దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఇక్కడ ఇక్కడ మనం ప్రీవియస్గా మనం ఎప్పుడైతే మనకి ఆర్ఆర్సీ కండక్ట్ చేసే అవకాశం ఉందని అనుకున్నామో ఇవన్నీ వాయిదా పడుతూ వస్తున్నాయి మనకు ఉన్న గ్యాప్లో ఆర్ఆర్సీ ఎగ్జామ్ అయితే మన గ్రూప్ డి కండక్ట్ చేస్తారని అనుకున్నాం కదా ఒకవేళ మనకి మొత్తం సర్దుబాటు అయ్యి కోవిడ్ ప్రభావం అనేది ఒకవేళ తగ్గిపోతే జూన్ జూలై ఆ టైంలో అయితే మనకు ఆర్ఆర్సి కండక్ట్ చేస్తారనుకున్న టైంలో మనకి సెవెంత్ పేస్ ఎన్టీపీస్ అయితే కండక్ట్ చేసే అవకాశం ఉంది అన్ని అనుకూలంగా ఉండే పరిస్థితులు ఒకవేళ ఇప్పుడు కూడా అనుకూలంగా లేకపోతే ఒకవేళ అనుకూలంగా ఉండి మనకి ఎగ్జామ్ సెంటర్స్ దొరకకపోతే ఎస్ఎస్సి వాళ్ళే ముందే బుక్ చేసుకుంటే అప్పుడు కూడా వాయిదా పడే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ చూస్తే మనకి ఇంకా ఖాళీగా ఉన్నది ఎప్పుడంటే డైరెక్టు మనకు సెప్టెంబర్లోనే ఖాళీగా ఉంటుంది ఆగస్టు లాస్ట్లో మనకి ఖాళీగా ఉంటుంది ఆ టైంలో మనకి ఎన్టీపీసీ సెవెంత్ పేస్ అనేది ముందుగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే సెవెన్ ల్యాక్స్ మెంబర్స్ అయితే మిగిలారో వాళ్ళకి కండక్ట్ చేసిన తర్వాతకి మనకు ఫ్రెష్గా ఆర్ఆర్సి గ్రూప్ డి డేట్స్ అయితే మనకు ఫ్రెష్గా ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది సెవెంత్ పేజ్ జరుగుతున్నప్పుడే మనకు ఎగ్జామ్ డేట్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు కాబట్టి మనకు అందులో ఇప్పుడు మనం సెప్టెంబర్ కూడా కన్ఫామ్గా అనుకోలేము ఎందుకంటే ఇప్పుడు ఎగ్జామ్స్ వాయిదా పడుతూ వస్తున్నాయి ఇప్పుడు కోవిడ్ బాగా విస్తరిస్తూ ఉన్నది కాబట్టి దీనివల్ల సిహెచ్ఎస్ఎల్ అయితే ఇప్పుడు వాయిదా పడింది నెక్స్ట్ సీజీఎల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే వాయిదా పడే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మనకు వాయిదా పడుతూ వస్తున్నాయి కాబట్టి ఆ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు కండక్ట్ చేయాలనేది ఎస్ఎస్సీ నిర్ణయించుకొని డేట్స్ ఇస్తూ ఉంటుందన్నమాట ఆ అప్డేట్స్ కూడా మీకు చెప్తూ ఉంటాను ఎప్పుడు అనౌన్స్ చేసింది డేట్స్ అనేది కూడా ఆ డేట్స్ని బట్టి మనకు రైల్వే ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో కూడా మనం ఒక అవగాహనకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే మనకు ఆర్ఆర్సీ గ్రూప్ డే ఎగ్జామ్ అయితే ఉండే అవకాశం అయితే లేదు మనకు మీకు ప్రీవియస్గా చెప్పిన వీడియో ప్రకారం మధ్యలో ఉన్న ఖాళీలలో ఎగ్జామ్ కండక్ట్ చేసేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్న మనకి ఎన్టీపీసీ సెవెంత్ పేస్ అనేది ఇంకా మిగిలిపోయి ఉన్నది కాబట్టి క్యాండిడేట్స్ మిగిలి ఉన్నారు కాబట్టి వాళ్ళని పరిగణలోకి తీసుకుంటే అలాగే వాయిదా పడిన ఎగ్జామ్స్ను కూడా ఎస్ఎస్సి కండక్ట్ చేసుకుంటుంది కాబట్టి ముందుగానే సెంటర్స్ బుక్ చేసుకొని ఈ రెండింటిని పరిగణలోకి తీసుకుంటే మనకు సెప్టెంబర్ తర్వాతనే ఆర్ఆర్సీ ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నది కాబట్టి మనకు సెప్టెంబర్లో అయితే మనకి ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉన్నది ఎగ్జామ్ అయితే క్యాన్సిల్ కాదు ఖచ్చితంగా అయితే కండక్ట్ చేస్తారు రెండు సంవత్సరాలు ఆల్రెడీ అవుతున్నది పూర్తి అయిపోతున్నది కాబట్టి చాలామంది అయితే వేరే అయితే ప్రిపేర్ అయ్యే వేరే ఉద్యోగాలు సాధించిన వాళ్ళైతే చాలా చాలామంది ఉంటారు ఇందులో కాంపిటీషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నెగ్లెక్ట్ చేయకుండా పుస్తకాలను దూరం పెట్టకుండా డైలీ టచ్లో ఉంటూ పుస్తకాలను అయితే తిరగవేస్తూ ఉండండి చదివినే మళ్ళీ మళ్ళా చదువుతూ ప్రీవియస్గా ప్రీవియస్ పేపర్లు కానీ మోడల్ పేపర్లు కానీ ప్రాక్టీస్ చేస్తూ ఎక్కువగా మనకు టైం దొరికింది కదా అని టైం వేస్ట్ చేయకుండా ఆ టైంని మనం యూస్ చేసుకొని ఎక్కువగా ప్రిపేర్ అయితే మనం మనం సిక్స్టీ మార్క్స్ తెచ్చుకునే దగ్గర మనకు ఈ టైం యూజ్ చేసుకొని మనం సెవెంటీ మార్క్స్ తెచ్చుకునే విధంగా ఒకవేళ సెవెంటీ తెచ్చుకునేటట్లయితే ఇంకో టెన్ మార్క్స్ ఎక్కువగా సాధించుకునే విధంగా అయితే మనం ఈ టైంని మనం యూజ్ చేసుకొని ప్రిపేర్ అవుతే మనం హండ్రెడ్ పర్సెంట్ అనేది మన ఉద్యోగం సాధించేందుకు అవకాశం ఉంటుంది అలాగే మనకి గ్రూప్ డీ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలోపు మనకి ఎన్టీపీసీ టూ ఎగ్జామ్స్ డేట్స్ కూడా రావచ్చు ఎందుకంటే గ్రూప్ డీ కూడా అప్రాక్సిమేట్లీ త్రీ ఫోర్ మంత్స్ అయితే ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ త్రీ ఫోర్ మంత్స్లో ఎన్టీపీసీ వన్ మనకు రిజల్ట్ అనేది కూడా వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది మనకు ఒకవేళ మన సీబీటీ టూకి ఎన్టీపీసీకి క్వాలిఫై అవుతే రాసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇది మొత్తం అప్పుడు యూజ్ అవుతుంది అప్పుడు మీకు టైం తక్కువగా ఉండొచ్చు ప్రిపేర్ అయ్యే టైం కాబట్టి ఈ టైంని ఆ రెండింటి ఎగ్జామ్స్కి యూజ్ చేసుకోండి అలాగే మనకి ఏపీ తెలంగాణలో చూసుకుంటే మనకు ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ మిగతా నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది మనకు మే ముప్పై ఒకటికి లోపైతే మనకి ఏపీ క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారని అఫీషియల్గా చెప్పడం జరిగింది తెలంగాణలో కూడా ఎలక్షన్ కోడ్ కంప్లీట్ అవ్వగానే ఎగ్జామ్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని కూడా వార్తలు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు వీటి ఈ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యేందుకైతే మీకు అనుకూలంగా ఈ ఈ టైం అనేది మీకు ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఈ టైంని వేస్ట్ చేయకుండా నెగ్లెక్ట్ చేయకుండా డిసప్పాయింట్ అవ్వకుండా కూడా మీరందరూ ప్రిపేర్ అయ్యి ఉద్యోగం సాధిస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ